వేములవాడ పట్టణంలో సంత్సేవల 285వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. గిరిజనులు సంత్సేవల ఆచరణను కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ సంత్సేవల జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. సమాజంలో ఒక ఆధ్యాత్మికవేత్తగా సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వీర్యనాయక్, ప్రధాన కార్యదర్శి సోమలా నాయక్, ఉపాధ్యక్షులు తిరుపతి నాయక్, కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. ఎవరిని పేరు అనకుండా అందరు మా వాళ్ళే కాబట్టి వేరే రూపంగా భావించద్దు. అప్పుడు మీరు అంటే ఈ స్థలం గురించి మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు అప్పుడు టెంపుల్ చైర్మన్ ఉన్నారు. అప్పటి నుండి ఇది అలాగనే ఉండిపోయింది. మొరబెట్టుకున్నాం ఎన్నో సార్లు మా కులం జాతి బిడ్డలకు అందరూ తెలుసు. చాలామంది అంతకుముందు సూచనలు కూడా ఉన్నారు ఇంట్లో. మా లంబడోళ్ళు కూడా మీ తరఫున ఎంత ఉంటున్నారో మీకు తెలిసిన విషయం మేము చెప్పలేము, ఎందుకంటే మా జాతి బిడ్డలు కూడా రామ్ రామ్ జై సేవలాల్. అందరికీ ధన్యవాదాలు సార్. సందర్భంగా తెలియజేస్తూ గత వారం రోజులుగా వారి జన్మదినోత్సవం సందర్భంగా అనేక ప్రాంతాల్లో గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి వారికి సంబంధించినటువంటి గుడిని కట్టుకొని వారి దేవుణ్ణి చేసుకొని గుడిని కట్టుకున్నటువంటి అనేక తండాల్లో కూడా ఘనంగా గిరిజన సోదరులు సోదరిమణులు మన జాతి ఎలా ఉండాలి ఈ దేశంలో అనేటువంటి కార్యక్రమంలో సామాజిక సేవలు అందిస్తూ రకంగా నియంతృత్వపు పోకడలకు పోతున్నటువంటి బ్రిటిష్ పరిపాలనల పైన పోరాటం చేయడం కానీ నేను పిలుపునిస్తూ మరోసారి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి 285వ జయంత్యుత్సవ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో మీ అభివృద్ధిలో మా వంతు సహకారం ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.